జిల్లాల వికేంద్రీకరణ అనే పేరుతో జిల్లాల ప్రకటన అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలను పోలవరం ముంపు పేరుతో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో కలిపి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయని మరలా జిల్లాల ఏర్పాటు పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలను పోలవరం ముంపు మండలాలు కలిపి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు అన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి ఆధార్ కార్డులు కూడా మేము మార్చుకోలేకపోయాం. తూర్పుగోదావరి జిల్లా కలిపారు, మళ్ళీ ఇవాళ పాడేరని అంటా ఉన్నారు. ఇది అత్యంత దారుణం అని చెప్పేసి ఇవాళ ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, 2007 నుంచి నేటి వరకు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో అత్యంత అగమ్య గోచరంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే ఇవాళ ప్రకటించినటువంటి జిల్లా ఉందో ఈ జిల్లాని ఆ విధంగా అసమగ్రంగా ప్రకటించడం మంచిది కాదు. ఏజెన్సీలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాలు, అదేవిధంగా ఈ 4 మండలాలు దేవీపట్నం, ఏదైతే మిగతా గ్రామాలను కూడా కలుపుకొని రంపచోడవరం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అఖిలపక్షం వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.